చాలా బాధాకరమైన విషయం. తారక రత్న ఇవాళ మన మధ్య లేడు అనేది జీర్ణించుకోలేకపోతున్నాం అందరం. అంటే చాలామంది అంటే తారక రత్న మావయ్యని పిలిచినప్పుడు ఆ మావయ్యలో జెన్యునిటీ ఉండేది. నన్ను మావయ్యని పిలిచేవాడు, చాలా జెన్యున్గా ఉండేది ఆ పిలుపు. సో అండ్ మేము మేదిపట్నంలో ఉన్నప్పుడు మాకు సర్జరీ హాస్పిటల్ పక్కన ఉండేవాడిని నేను, మా ఇల్లు అక్కడ ఉండేది. మోహన్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం దూరంలోనే పైన కొండ మీద ఉండేవారు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ తారక్ వాళ్ళ మావయ్యల ద్వారా, మావయ్య ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అట్లాగే ప్రసన్న కానీ మేమందరం ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా వాడు యూనో ఈ వాజ్ క్వైట్ లవింగ్ అండ్ అఫెక్షనేట్ బాయ్. సరే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తను ఆర్టిస్ట్ అయ్యాడు, తను హీరో అవుదాం అనుకున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 8 సినిమాలు ఒకే రోజు, ఐ థింక్ సుమారు 8 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు, 9 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు. ఒకే రోజు ఓపెనింగ్ జరిగింది తను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. ఇట్లాంటివన్నీ కూడా చేశాడు. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ స్పోర్ట్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో, మాలో, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, ఫిల్మ్నగర్ క్లబ్లో మెంబరు. వెరీ జోవియల్ బాయ్. సో దీనికంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను అనుకు తన గురించి. మై కండోలెన్సెస్ టు ద హోల్ నందమూరి ఫ్యామిలీ అండ్ ఎస్పెషలీ మోహన్ కృష్ణ అండ్ ఫ్యామిలీ. తన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవండి. థ్యాంక్ యూ. నందమూరి తారక రత్న గారు నిన్న మహాశివరాత్రి రోజున ఆయన శివైక్యం చెందటం అనేది చాలా బాధాకరం, చాలా విచారకరం. మళ్ళా ఆయన ఈ నెల 22వ తారీఖున ఆయన పుట్టినరోజు, 22/2/1983 ఆయన పుట్టడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా నీతి నిజాయితీగా, చాలా పర్ఫెక్ట్గా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ, చాలా జెన్యూన్గా పెద్దవాళ్ళతో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తూ, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరన్నా డ్రైవర్ని డ్రైవర్ అని అన్నవ్వకుండా అంకుల్ అని పిలవాలి, లేదంటే ఒక మామూలు ఏజ్ అయితే అన్న అని పిలవాలని చెప్పి ఒక మంచి సంస్కారవంతంగా వాళ్ళు పెంచిన పెంపకంతో, తర్వాత తను ఈవెన్ హీరో అయినా కూడా తను చరిత్రలో 9 సినిమాలు ఒకటే రోజున స్టార్ట్ అయ్యి 10వ సినిమాగా రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు వాళ్ళు ఇచ్చేసుకుని కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో స్వప్న సినిమా కింద 1వ నెంబర్ కుర్రాడు చేశారు 10వ సినిమా కింద. ఇలాంటి ఎన్నో ఆ రికార్డులు సాధించి ఎంతో అయినా కూడా ప్రతి ఒక్కళ్ళతో చాలా ప్రేమగా శ్రీకాంత్ గారిని కూర్చుకుని బాబాయ్ అని మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరన్నా పెద్దాలను చూసుకుని పెదనాన్న అని మాట్లాడటం కానీ, మామయ్య అని మాట్లాడటం కానీ, అన్నయ్య అని మాట్లాడటం, తమ్ముడు అని మాట్లాడటం, చాలా అందరితో మమేకమై, చాలా అందరితో కూడా నేను సామాన్యుణ్ణి, నేను ఒక ఎన్టి రామారావు మనవడినో లేకపోతే ఒక నందమూరి మోహన్ కృష్ణ గారి కొడుకున్నానో కాకుండా, నేను మీ అందరిలో, నేను మీ అందరితో పాటు నేను సమానం అని అన్నీ అంత చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు. తను ఇదిలో కూడా తనకేందంటే బాగా చిన్నప్పటి నుంచి మెయిన్ అంబిషను హీరో అవ్వాలన్న ఒక అంబిషను. సో అక్కడ నుంచి చూసుకుంటే అతని ప్రస్థానంలో అందరితో చాలా బాగా ఉంటూ, చాలా మర్యాదగా ఉంటూ, చిన్నప్పటి నుంచి కూడా నా జబ్బల మీద పెరిగాడు. రాత్రి అయితే నా జబ్బల మీద పడుకునేవాడు. సో అంత సాన్నిహిత్యం నాతో మామయ్య అని చాలా ఆప్యాయంగా, తనకి ఏ ఇది ఉండా, ఏ ఇబ్బంది ఉండా, ఏ ఆనందం ఉండా, ఈవెన్ ఫస్ట్ కూతురు పుట్టినప్పుడు కూడా మొట్టమొదటి ఫోను మామయ్య నాకు కూతురు పుట్టింది అని వచ్చి ఆనందంగా చెప్పుకోగలగటం కానీ, తర్వాత ఇద్దరు పిల్లలు ట్విన్స్, ఒక కూతురు ఒక కొడుకు. సో తర్వాత ఒక ఇదిలో పొలిటికల్ ఎంట్రీ అనుకుని 2009 నుంచి బాగా పొలిటికల్గా నెంబర్ ఆఫ్ మీటింగ్లు, కర్నూలు వెళ్తే అసలు విపరీతమైన జనం, వినుకొండ వెళ్ళిన విపరీతమైన జనం, గుంటూరు వెళ్ళిన విపరీతమైన జనం, అలాగే ద్వారకా తిరుమల నుంచి తాడేపల్లిగూడెం వరకు కూడా విపరీతమైన, ఆయన ఎక్కడ కెలితే అక్కడ ఇదవటం, ఆయన ప్రచారం చేసిన దగ్గర దాదాపు 90% సీట్స్ కూడా విన్ అవ్వటం జరిగింది. ఆ విన్ అయినా కూడా అందరితో కూడా చాలా కలివిడిగా, చాలా మర్యాదగా, చాలా బ్రహ్మాండంగా ఉండే తారక రత్న ఇవాళ ఇండస్ట్రీలో ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక హీరోగా కానీ, ఒక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక ప్రొడ్యూసర్ మెంబర్గా కానీ, ఒక తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒక ప్రొడ్యూసర్ మెంబర్గా కానీ, అలాగే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో కూడా ఒక మెంబర్గా కానీ, ఇలా చూసుకుంటే అందరితో వీళ్ళు వాళ్ళు అనేది వర్గాలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కాకుండా అందరితో చాలా మమేకమై చాలా బ్రహ్మాండంగా ఉండటం జరిగేది. ఆ జరిగినదిలో తర్వాత రీసెంట్గా ఒక గుంటూరు జిల్లాలో ఒక నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరణకు వెళ్తూ ఉంటే, అది దాంతో మీడియా కూడా ఒక సీఎం కాన్వాయ్ లాగా
వెళ్ళారు, బ్రహ్మాండంగా జరిగింది. ప్లస్ అతని స్పీచెస్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. పొలిటికల్గా అతను స్పీచ్ ఇచ్చినా కూడా చాలా మోటివేటెడ్గా, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది అని చెప్పే రేంజ్లో ఉన్న తారక రత్న ఆల్రెడీ ఈసారి ఎలక్షన్లో డెఫినెట్గా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తాను అని చెప్పి ఆయన ఒక 5-6 సీట్లు అనుకుంటాం. దానికి లోకేష్ గారిని వెళ్ళి పర్సనల్గా కలిస్తే లోకేష్ గారు కన్ఫర్మ్డ్గా నీకు సీట్ కన్ఫర్మ్డ్ అని చెప్పి ప్రామిస్ చేయటం. దాని తర్వాత ఆయన పెనుకొండలో పరిటాల రవి వర్ధంతికి, పరిటాల రవి గారి వర్ధంతికి వెళ్ళినప్పుడు అక్కడ నందమూరి జిందాబాద్ అది అంటే అక్కడ ఆయన జోహార్ పరిటాల రవన్న అని చెప్పి చాలా బిగ్గరగా మాట్లాడి ఇది చేసి అక్కడి నుంచి జోహార్ పరిటాల రవన్న అనేదిలో ఆయన ఇది చేయటం కానీ, దాని తర్వాత అంబికా లక్ష్మీనారాయణ గారి తాలూకు పెళ్ళికి వెళ్ళి అక్కడ బాలకృష్ణ గారితోనూ వసుంధర గారితోనూ ఉండి, ఆ రోజున బాలకృష్ణ గారు తనకి అనిల్ రావిపూడి గారి సినిమాలో ఒక మెయిన్ విలన్, అంటే లెజెండ్లో జగపతి బాబు గారు క్యారెక్టర్ ఎలాంటిదో సేమ్ అదే గెటప్తో ఆ క్యారెక్టర్ ఆయన విలన్గా బాలకృష్ణ గారు హీరోగా అని అనుకుంటాం. అనుకున్న తర్వాత యువగళం నెక్స్ట్ డే వెళ్ళి యువగళంలో ఈ ప్రాబ్లం అంటే ఈ హార్ట్ స్ట్రోక్ ఈ ప్రాబ్లం రావటం, హార్ట్ స్ట్రోక్ నుంచి అక్కడ కుప్పం హాస్పిటల్లో ఇది అవటం, అక్కడి నుంచి బెంగళూరు హాస్పిటల్లో, బెంగళూరు హాస్పిటల్లో కూడా అన్ని హార్ట్ కిడ్నీ అన్నీ బాగా ఇచ్చేసి రికవరీ అయ్యి వస్తాడు, గ్యారంటీగా మళ్ళా ఉంటాడు, మంచి గ్యారంటీగా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అనుకుంటే ఆల్ ఆఫ్ షడన్ 18వ శివరాత్రి రోజున లేదు, ఆయన లేరు, ఆయన శివైక్యం చెందారు అని అంటాం. ఇండస్ట్రీకే కాదు సమాజానికే చాలా బాధాకరం. ఆయన బాగుపడి రావాలని ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులందరూ చర్చిల్లో, ముస్లిం సోదరులందరూ దర్గాల్లో, హిందూ సోదరులందరూ దేవాలయాల్లో, సిక్కు సోదరులందరూ గురుద్వారాల్లో, ఇలా మతాలకు అతీతంగా ఆయన రావాలి, ఆయన రావాలి అని చెప్పి ఆయన ప్రార్థన చేయటం, మొక్కుకుంటాం, పొర్లి పొర్లి దండాలు పెడతాం అనుకుంటాం. ఇలా అందరూ అభిమానులతో ఈ అభిమానం దాంతో డెఫినెట్గా వస్తారని అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఆయన రాలేకపోవటం, ఆయన ఏమో శివైక్యం చెందటం మాత్రం చాలా బాధాకరం. ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లల్లో డెఫినెట్గా మళ్ళీ ఆయన్ని మనం చూసుకుందాం. ఆయనకి మళ్ళీ నందమూరి మోహన్ కృష్ణ గారికి కానీ, అలాగే వాళ్ళ మదర్ నందమూరి శాంతి మోహన్ కృష్ణ గారు కానీ, అలాగే వాళ్ళ అక్క నందమూరి మోహన్ రూప కానీ, వీళ్ళందరికీ కూడా నైతిక స్థైర్యం ఇస్తూ అలాగే వాళ్ళ మిస్సెస్ అలేఖ్య వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ నైతిక స్థైర్యం ఇస్తూ అందరూ ఇచ్చేస్తూ, అతను భౌతికంగా మన నందు లేకపోయినా కూడా మనలో ఉన్నాడు, మనవాడు, మనతోనే ఉంటాడు అనేదిలో తను మమేకమైన ఇదిలో నాకు ఎంతోమంది రాజశేఖర్ గారు కానీ, జీవిత గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, ఇండస్ట్రీ మొత్తం అసలు ఒకళ్ళు కూడా డివైడ్ ఒపీనియన్ లేకుండా అందరూ ఏకతాటిపై ఏమయ్యాడు తారకరత్న, ఏమయ్యాడు మన తారకరత్న, ఏమైపోయాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడతాం. ఆ మాట్లాడిన తీరు అవన్నీ చూసుకుంటా ఉంటే ఇవాళ లేరు అనేది చాలా దిగ్భ్రాంతికరం. ఇది ఇండస్ట్రీకే కాదు యావత్ ప్రపంచంలో మొత్తం సమాజానికే ఆయన లోటు మాత్రం తీర్చలేంది. డెఫినెట్గా ఆయన మన ఎందుండి ఆయన ఆశయాలు కానీ ఆయన ఆకాంక్షలు కానీ మనం ముందుకు తీసుకెళ్తూ ముందుకు నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయనకి డెఫినెట్గా దేవుడు మనశ్శాంతిని కానీ వాళ్ళ ఫ్యామిలీకి మనశ్శాంతిని ధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.